ఇప్పుడు మనము ఆంధ్రకు పోదాం, ఏమంటారు అలా? ఏ అక్కడి ముచ్చట్లు మనకెందుకవా అని అనేరు. అట్లా అనకూరల్లా అక్కడి ముచ్చట్లు కూడా మనం చెప్పుకోవాలి. ఆడేమైతుంది, ఏంది కథ, అక్కడ వాళ్ళంతా మంచిగానే ఉన్నారా, వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎట్లున్నాయి, అవన్నీ నజరేయాలి కదా. పారి మరి, అగో ఆల్రెడీ ఒక పెద్దన్న మన కోసం ఎదురు చూస్తుండు, మరి ఆయన బాధ ఏందో అరుచుకుందాం పారి. ఇగో ఈయన పేరు రాజు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనట, ఆంధ్రలో ఉన్న రాజమండ్రిలో ఉంటాడు. అగ చూడురి, గోదావరి నీళ్ళ ఏంది, ఏమన్నా మొక్కులు పెట్టుకున్నాడా, దేవుణ్ణి మొక్కుకుంటున్నాడు కావచ్చు అని అనుకుంటున్నారు కదా. కాదు కాదు, అవి పవిత్రమైన గోదావరి నీళ్ళో కృష్ణమ్మ పరవల్లో కాదు, డ్రైనేజీ నీళ్లు. ఆ నీళ్లలోనే ఇగో ఇట్లా పొర్లు దండాలు పెడుతున్నాడు. అవో చెప్తాడు ఇనుండ్రి. దయచేసి మా వేమగిరి తోటలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇటువంటి డ్రైనేజీ వ్యవస్థ జనమందరం ఎన్నో రోగాలు బరి ఎంతో మంది మరణిస్తున్నారు, అయినా సరే అధికారులు పట్టించుకోవట్లేదు. ఇదిగో ఇది డ్రైనేజీ, ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటే మా ఊర్లో ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఎక్కడైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ డ్రైనేజీ వ్యవస్థ మీద తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం చాలా విపత్కరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు చేతులెత్తి బోర్లు దండాలు పెట్టి మా డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రతి అధికారిని వేడుకుంటున్నాం. మీకు బోర్లు దండాలు పెట్టుకుంటూ ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని మీకు మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం. రాజు ఏంది నీ బాధ గట్ల చేస్తున్నవేంది ఆగనట, అయితే డ్రైనేజీ నీళ్లు గిట్ల రోడ్ల మీద చెరువులు లెక్క వారుతున్నాయి, ఇండ్లలో కస్తున్నాయి. ఇక ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఇనుడలేదు. డ్రైనేజీ నీళ్లు ఇట్లా వారుతున్నాయి అంటే ఎంత ఘోరమల్లా, నాకైతే కక్కే వచ్చినట్టు అవుతున్నది. వీళ్ళకి ఇంకెట్లా అనిపించాలనో, ఇక ఆఫీసర్లు ఇంటలేరు కదా అని ఈ రాజన్న నిరసనకు దిగిండు. ఆ నీళ్లలోనే ఇగో ఇట్లా విన్యాసాలు చేసిండు. అయ్యయ్యయ్యో రామచంద్ర, రాజు నిరసన అయ్యేతే చేతివి గాని ఓ 10 మాటలనన్న తానం చేయి నువ్వు. మరి రాజు డ్రైనేజీ పొర్లు దండాలు చూశాన్నా ఆఫీసర్లు పని మీద ముంగట పడతారో మరి.